మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునడి, మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. ఈ చదివిన వాక్య భాగంలో మనకు విషయాన్ని చూస్తాం. అంతఃకరణము, అంతఃకరణము అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు రాయబడి ఉంది? అసలు అంతఃకరణము అంటే ఏమిటి? దాన్ని మనం ఎందుకు పొందుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేడు ధ్యానిస్తాం. అంతఃకరణము అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఫెలో ఫీలింగ్, అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఆ సాన్నిహిత్యాన్ని బట్టి వారు ఉదారంగా వారి యొక్క విషయాలను పంచుకునేటువంటి స్థితిలో ఉండడమే అంతఃకరణమైనటువంటి పరిస్థితి. అంతఃకరణపూర్వకంగా ప్రతి వారు వారితో ఉన్నవారితో వారి విషయాలను స్పష్టంగా తేటగా పంచుకునే విధంగా ఉండేటువంటి ప్రేమానురాగాలతో ఇమిడి ఉన్నదే అంతఃకరణం. ఈ అంతఃకరణపూర్వకంగా మనిషి జీవించాలి అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సు మరొక వ్యక్తి యొక్క మనస్సు హృదయము ఐక్యపరచబడితే కానీ అది సాధ్యపడదు. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులతో ఈ మాట చెప్తున్నాడు. కొరింథీయులారా, మీరు దయచేసి మీ హృదయాలను విశాలపరచుకునండి, మీ ఎడల మా అంతఃకరణము ఎంతో విశాలమైంది, మేము విశాలంగా అంతఃకరణపూర్వకముగా మీతో ఉన్నాము గనుక మీ హృదయాలు కూడా మీరు విశాలపరచుకొని మీ అంతఃకరణను కూడా మాతో ఐక్యపరచబడే విధంగా మీరు ఉండండి. మీరెందుకు ఆ విధంగా ఉంటున్నారు అని కొరింథీయులకు పౌలు ఆత్మపూర్ణుడిగా ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క దైవ జనాంగమునకు కావలసింది అంతఃకరణం. ఈ అంతఃకరణం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శుద్ధాంతఃకరణం, అంటే అంతఃకరణం శుద్ధమైనదిగా. 2 సంకూచితమైనటువంటి అంతఃకరణం. ఈ 2 విషయాల గురించి చూసినట్లయితే కొరింథీయులు మాత్రం వారి హృదయాలు సంకూచితంగా ఉన్నాయి, వారి యొక్క అంతఃకరణం సంకూచితంగా ఉన్నది. వారి మనోభావాలు, వారి మానసిక స్థితి, వారి హృదయ ఆలోచనలు మొత్తం కూడా సంకూచితంగా, సంకూచితముగా అనగా ఇరుకుగా, విశాలత లేనిదిగా ఉండేటువంటి స్థితి. ఈ సంకూచితమైనటువంటి అంతఃకరణం కలిగిన వారుగా ఉన్నవారితో పౌలు రాస్తున్నాడు. 12వ వచనంలో మనం చూస్తాం, మీ ఎడల మా అంతఃకరణము సంకూచితమైనది కాదు. మేము అలా ఉండట్లేదు. మా ఎడల మీ అంతఃకరణమే సంకూచితమైనది. మేము విశాలంగా, ఉదారంగా, దయతో, వాత్సల్యతతో, దేవుని ప్రేమలో మేము దేవుని కొరకు పనిచేస్తూ మీకు పరిచారకులంగా మేము నిలబడి ఉంటే, మేము విశాల హృదయంతో మీ ఎదుట మేము ప్రవర్తిస్తుంటే, మీరు మాత్రం మమ్మల్ని గురించి సంకూచితమైనటువంటి హృదయంతో ఎలాగ జీవిస్తున్నారు అని కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నాడు. మరియు ఇంకో విషయాన్ని మనం చూస్తాం. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనంలో మనం చూస్తాం, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. అక్కడ మనం చూసాం సంకూచితమైనటువంటి అంతఃకరణం, ఇక్కడ మనం చూస్తున్నాం శుద్ధాంతకరణ. మన హృదయం విశాలపరచబడినదిగా ఉండాలి, 2వదిగా శుద్ధమైనదిగా ఉండాలి. ఈ 2 ఉంటేనే అది మంచి అంతఃకరణం. ఈ అంతఃకరణాలు ప్రతి వాని జీవితంలో వేరువేరు స్వభావమును కలిగి ఉంటాయి. భార్య భర్తతో అంటుకట్టబడలేనిదిగా ఉంటుంది, భర్త బిడ్డలతో అంటుకట్టబడలేనివాడుగా ఉంటాడు. కారణం, వారి అంతఃకరణం విశాలపరచబడలేక సంకుచితమైపోయింది. మందిరానికి వెళ్దామంటే కాదు సినిమాకి వెళ్దాం అంటారు. ఒకరేమో మందిరానికి అంటే మరొకరు సినిమా అంటారు, మరొకరు పార్క్ అంటారు, మరొకరు ఊరు అంటారు, పిక్నిక్ అంటారు. ఇలా వారి యొక్క అంతఃకరణాలు వారి స్వభావాన్ని అనుసరించి ఒకరికి ఒకరికి పొత్తు లేక విభిన్నమైనదిగా ఉంటూ ఉంటుంది. దీనిని బట్టి ప్రభు సెలవిస్తున్నారు, మీ అంతఃకరణం విశాలపరచబడినదై ఉండాలి, మరియు మీ అంతఃకరణం శుద్ధమైనదిగా ఉండాలి. దేవుని పనిలో, దేవుని రక్షణ పొంది, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని శక్తి చేత నింపబడి ఆ యొక్క ఆత్మీయ యాత్రలో కొనసాగుతుండగా మన హృదయం విశాలపరచబడినదై ఉండాలి.
కొందరు అంటారు తప్పుడు ఆలోచనలతో సేవకులు ఏదో వారి యొద్ద నుండి ఆశిస్తున్నట్లుగా వారు భావించి దానికి అనుగుణంగా వారు మాట్లాడడం తర్వాత దాన్ని గుర్తించినటువంటి సేవకుడు నా ఉద్దేశం అది కాదమ్మా నేను ఇలా మాట్లాడాను అయ్యా నా ఉద్దేశం అది కాదు మీకు ఈ విధంగా అర్థమవుతుందని మీకు ఇలా చెప్పాను అని దాన్ని మరలా వివరించుకునేటువంటి పరిస్థితి ఎందుకనంటే వారి అంతఃకరణం సంకుచితమైనది ఏం చేసినా సరే చేత్తో లోపల లక్కలేసుకుంటూ ఉంటారు దీనికింత దానికంత అప్పుడైతే అక్కడ అలా జరిగింది ఇప్పుడైతే ఇక్కడ ఇలా జరిగింది కారణం వారి అంతఃకరణం సంకుచితమైనది ప్రభు సెలవిస్తున్నారు నేటి దినాన వాక్యం వింటున్నటువంటి నీతో మీ అంతఃకరణములు విశాలము చేయబడి ఉండాలి మరియు మీ అంతఃకరణము శుద్ధముగా ఉండాలి ఎందుకని శుద్ధముగా ఉండాలంటే ఈ కొలొస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనం చూస్తే భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమైనది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టుకుడి పిల్లలారా అన్ని విషయములలో మీరు తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగునట్లుగా వారికి కోపము పుట్టింపకుడి దాసులారా మనుషులను సంతోషపెట్టువారి కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి ఎందుకని శుద్ధాంతకరణ కావాలని ప్రభువు చెప్తున్నారంటే కుటుంబ వ్యవస్థ శుద్ధాంతకరణ ఉంటేనే సంతోషంగా ఉంటుంది శుద్ధాంతకరణ లేకపోతే భర్త ఆధిపత్యాన్ని భార్య కావాలని కోరుకుంటుంది భార్య వలె భర్త జీవించాలని ఉంటాడు లేదా తల్లిదండ్రులలాగా బిడ్డలు వ్యవహరిస్తారు చిన్నపిల్లల్లాగా ఆ మనోమేధస్సు లేని వారుగా బుద్ధిహీనులుగా పెద్దలు ప్రవర్తిస్తూ ఉంటారు కారణం వారి అంతఃకరణం శుద్ధమైనదిగా లేనిది కనుక కారణం ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తా శుద్ధాంతకరణ లేకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వలె ప్రవర్తిస్తారు పెద్దలు చిన్నపిల్లల వారి వలె ప్రవర్తిస్తారు వారి హృదయం శుద్ధము చేయబడల అంతఃకరణం శుద్ధముగా లేదు కనుక ఆ శుద్ధాంతకరణం ఉన్నట్లయితే నేను వయసు మీద పడిన వాడును నాకు తల నెరుస్తుంది నేను వయసు మీద పడిన వాడును నేను బలహీనంగానే ఉంటాను అనే సంగతి వారికి అర్థమవుతుంది చిన్నపిల్లలకు తెలుసుకుంటారు నేను చిన్నవాడును ఇంకా వాటిని గురించి తెలుసుకోవాల్సిన వాడనై ఉన్నాను నేను యవ్వనస్తును వాటిలో నాకు ఇంకా అనుభవం రావాల్సి ఉన్నది అన్న సంగతి వాళ్ళు గుర్తిస్తారు ఎప్పుడు శుద్ధాంతకరణ వారిలో ఉన్నప్పుడు ఆ అంతఃకరణ శుద్ధంగా లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను ఏలుబడి చేయలేని ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు వారికి అవిధేయులుగా మార్చబడతారు వారికి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో కుటుంబంలో ప్రవర్తిస్తూ ఉంటారు పెద్దలైతే నేను ఇంకా చిన్నవాడినే నా వయసు ఇంకా మీద పడలేదని వారు మేకప్పుల కొరకు వారి రంగులు తెల్లగా ఉన్నాయి రళ్ళగా మార్చుకోవడం కొరకు వారి వస్త్రధారణ అందరి వలె వ్యత్యాసంగా రమ్యముగా విలువైనగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతఃకరణ శుద్ధంగా లేకపోవడం చేత అందుకే ప్రభు అంటున్నారు మీ అంతఃకరణ శుద్ధముగా ఉంటే మీ స్థాయి మీకు తెలుస్తుంది మీ పరిధి మీకు తెలుస్తుంది మీ అంతఃకరణ శుద్ధంగా లేకపోవడం చేత మీరు మీ స్థాయిలో నిలబడలేకపోతున్నారు భర్త స్థానంలో భర్త నిలబడలేకపోతున్నాడు కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు కుటుంబ బాధ్యతను చక్కగా వ్యవహరించలేకపోతున్నాడు ఆ భారాన్ని మోయలేకపోతున్నాడు వారిని పోషించడానికి కూడా బలహీనుడిగా మిగిలిపోతున్నాడు అంతఃకరణం శుద్ధంగా లేకపోవడం చేత భార్య నేనే భర్తనే ఉన్నటువంటిగా వ్యవహరిస్తూ ఉంటుంది కుటుంబానికి నేనే అధిపతిని అని మాట్లాడుతూ ఉంటుంది బిడ్డలను పెంచడము పోషించడము వారికి పెట్టడం కూడా చేయలేని చేద్దగాని విధంగా బలహీనరాలుగా మార్చబడుతుంది కేవలం అంతఃకరణ శుద్ధంగా లేకపోవడం చేత బిడ్డలు చదువుకోవాల్సిన వారు చదువుకోనకుండా స్కూలు పాఠాలు కాలేజీలు విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి విచ్చల విడితనమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటే వారి అంతఃకరణం శుద్ధంగా లేకపోవడం చేత ఇక్కడ మనం వీటన్నిటి విషయంలో కుటుంబ వ్యవస్థలో మనం గుర్తించవలసినటువంటి విషయం అంతఃకరణ శుద్ధముగా ఉండాలి ఇక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేశాను 1 సంకుచితమైనటువంటి అంతఃకరణ 2 శుద్ధాంతఃకరణ సంకుచితమైనటువంటి అంతఃకరణ వారి ఎదుట ఉన్నటువంటి సంఘం మధ్య వారి ఎదుట ఉన్నటువంటి సేవకుని మధ్య ఉంటుంది ఇది సేవకునికి సంఘానికి మధ్య ఉన్నటువంటి అంతఃకరణ ఇది సంకుచితంగా ఉండకూడదు 2 కుటుంబంలో అంతఃకరణ భార్య భర్తలు బిడ్డలు తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న బంధువులకి కావాల్సింది శుద్ధాంతకరణ ఈ 2 అంతఃకరణలు ఉంటే సంకుచితంగా కాకుండా విశాలము చేయబడినటువంటి అంతఃకరణముగా మరియు శుద్ధాంతకరణముగా ఉంటే కుటుంబం బాగుంటుంది సంఘం బాగుంటుంది సేవా జీవితం బాగుంటుంది పరిచర్య బాగుంటుంది వీటిలో బలహీనులుగా మిగిలిపోతే సంకుచితమైనటువంటి అంతఃకరణ కలిగిన అంతఃకరణ శుద్ధంగా లేకపోయినా
ప్రతి విషయంలో బలహీనంగా మిగిలిపోతారు, జయించలేని వారుగా నిలిచిపోతారు. ఒకవేళ హుందాతనంగా చూపించుకోవడానికి ఎన్ని రమ్యమైనటువంటి వేషాలు వేసినప్పటికీ వారి లోపల జయించలేనటువంటి జీవితం, పాప జీవితం, రోత జీవితం దాచబడి ఉంటుంది. అంతఃకరణం సంకుచితముగా, పాప భూయిష్టమైనదిగా, మలినముతో నిండిపోయి ఉంటుంది. అందుకే ప్రభు నేటి దినాన అంతఃకరణం శుద్ధముగా ఉండాలి. మీరు యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మా సొంత సహోదరుడు, మా సొంత సహోదరి, వీరు మా చెల్లి, వీరు నా అన్నయ్య, వీరు మా తమ్ముడు, వీరు మా అక్క అని అందరూ కూడా ఒక కుటుంబంగా మీరు సాగిపోవాలంటే మీ అంతఃకరణం విశాలము చేయబడాలి. నేను బాగుంటే సరిపోతుంది, నేను తింటే సరిపోతుంది, నా కుటుంబం ఉంటే సరిపోతుంది అనేటువంటి స్వార్థం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే అంతఃకరణం విశాలము చేయబడుతుంది, విశాలమైనటువంటి హృదయంగా మార్చబడుతుంది. సంకూచితమైనటువంటి ఆ దుర్దశల నుండి దేవుడు విడిపింపచేస్తాడు. ఏది మనం అంతఃకరణాన్ని శుద్ధముగా కాపాడుకోవాలి. ఒక రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను. సంకూచితమైనటువంటి అంతఃకరణం కలిగిన వారు వారెవరనగా సంఖ్యాకాండంలో చూస్తాం 12:1 మోషే, దైవజనుడైనటువంటి మోషే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న చేత మోషేకు ఉన్నటువంటి అన్నకి అక్కకి కొంచెం బాధ కలిగింది. మోషేకి వయసు ఇంచుమించుగా 80 బయటపడిపోయినాయి, 100 పైన పడిపోయినాయి. ఈ వయసులో మోషేకి పెళ్ళి అవసరమా? ఆయన మనల్ని అడగొచ్చుగా, మనం చూసి చేయలేమా? మనకంటే మోషే గొప్పవాడా? మనతో దేవుడు మాట్లాడలేదా? నువ్వు ప్రవచించలేదా? ఏ మిరియము, నువ్వు ప్రవచిస్తావుగా, నువ్వు ప్రవక్తినివేగా, నువ్వు పాటలు పాడతావు, నువ్వు సింగర్వగా, నువ్వు సంగీతాన్ని కూడా వాయిస్తావుగా, నేనేమన్నా తక్కువ? నన్ను దేవుడు యాజకుడిగా ఏర్పరచుకున్నాడు, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, నేను కూడా అందరితో ప్రకటిస్తూ ఉంటాను, ప్రవచిస్తూ ఉంటాను. మనందరినీ, మన ఇద్దరిని వదిలేసి సొంత ఆలోచనతో వెళ్ళి ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి అన్ని స్త్రీని అని మోషే మీద సనుక్కున్నారు. ఈ విషయాన్ని మనం చూస్తాం 12:1 మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను, కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. దాని అర్థం మోషే పట్ల వారి సొంత అన్నయ్య, సొంత అక్క అక్క అంతఃకరణం సంకుచితమైనది. మోషేనేమో వారి ఎడల శుద్ధాంతఃకరణ కలిగిన వాడే ఉన్నాడు. మా అన్నని నేను ఎలా చూసుకోవాలి, మా అక్కని ఎలా చూసుకోవాలి, నన్ను వెంబడిస్తున్నటువంటి జనులకు ఇటువంటి క్షేమాన్ని నేను కలుగు చేయాలి అని వారి కొరకు తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టడానికి, జీవగ్రంథం నుంచి నా పేరు కూడా తుడిచిపెట్టుకోవాలి అవసరమైతే అన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ స్థానానికి ఎక్కినవాడు మోషే. అతని యొక్క అంతఃకరణం అంత శుద్ధముగా ఉన్నది. తనను అనుసరిస్తున్నటువంటి జనాల పట్ల, జనుల పట్ల, తన కుటుంబం పట్ల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కలిగిన వాడు, తనలో ఉన్నటువంటి విషయాలను, దేవుడు చెప్పినటువంటి మాటను ఉదారంగా పంచుకోగలిగిన వాడు, అటువంటి శుద్ధాంతఃకరణ కలిగినటువంటి మోషేని సంకూచితమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి అహరోను, మిరియాములు సనుగుకొనుట ప్రారంభించారు. కేవలం ఈ పరిస్థితిని బట్టి, ఈ మాటను బట్టి అహరోను, మిరియాము దేవుని దృష్టికి యథార్థవంతులుగా నిలబడలేకపోయారు. దేవుని ఉగ్రతకు వారు పాత్రలుగా మార్చబడ్డారు. ఎందుకని అంటే మోషే శుద్ధాంతఃకరణ కలిగిన వాడు, శుద్ధాంతకరణ కలిగిన వాడు కనుకే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, సాత్వికుడు అని మోషేని గురించి దేవుడే సాక్ష్యమిస్తూ ఉంటే వీరు మాత్రం నువ్వు నమ్మకమైన వాడివి కాదు, నువ్వు సాత్వికుడివి కావు, నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడివి, నువ్వు దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు, ఈ వయసులో నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ కాదు, మాకు తెలియకుండా చేయడం సత్యము కాదు అని మోషే మీద సనుక్కోవడం, గొనుక్కోవడం ప్రారంభించారు. వారి అంతఃకరణం శుద్ధంగా లేకపోవడం చేత వారి అంతఃకరణం సంకూచితమై ఉన్నది. కనుక ఈ మాట ద్వారా మనం గుర్తించవలసింది, మనం శుద్ధాంతకరణ కలిగినప్పుడు సంకూచితమైనటువంటి హృదయములు, సంకూచితమైనటువంటి అంతఃకరణములు కలిగిన వారు అనేకులు ఉంటారు. వారు వచ్చి నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు చేసింది తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయాలి, మాకు చెప్పి చేయాలి, మమ్మల్ని అడగకుండా నీవెందుకు చేసావని సంకూచితమైనటువంటి అంతఃకరణము కలిగిన వారుగా, సంకూచితమైనటువంటి హృదయం కలిగిన వారుగా, ఇరుకు స్వభావం, ఇరుకు మనసు కలిగిన వారుగా, ద్వేషిస్తూ, సనుగుతూ, గొనుగుతూ, ఏదో తప్పుడు తీర్పులను తీరుస్తూ ఉండేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మోషే మాత్రం వారిని గూర్చి ఏమాత్రం అతని హృదయాన్ని, అతని అంతఃకరణమును సంకుచితంగా చేసుకునే చేసుకోలేదు. మిరియామునకు కుష్టి వచ్చినప్పుడు ఆమె నిమిత్తం మోషే ప్రార్థించాడు, ప్రభువా, నా అక్క ఏదో పొరపాటును అనేసింది, తన అంతఃకరణం సంకుచితంగా ఉందయ్యా, క్షమించి ప్రభువా, నేను నీ సన్నిధిలో
ధారాళంగా ప్రార్థిస్తున్నాను, ఆమెకు స్వస్థత నువ్వు ప్రభువా అని మోషే ప్రార్థించినప్పుడు, తనను బట్టి మోషే ప్రార్థన బట్టి మిరియాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. దాని అర్థం సంకూచితమైనటువంటి అంతఃకరణం కలిగిన తన శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వ్యక్తిగా మోషే ఆమె కొరకు ప్రార్థించాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి మనందరం కూడా మన హృదయం శుద్ధాంతఃకరణంగా ఉండాలి, అంతఃకరణపూర్వకంగా మన క్రియలు ఉండాలి. అంటే హృదయ లోతుల్లోంచి మనం పనిచేయాలి. దేవుని ఆరాధించినా సరే, దేవుని ప్రార్థించినా, దేవుని నామంలో మనం పాటలు పాడిన, సంగీతాన్ని వాయించినా, సమస్తము దేవుని పేరట మనం అంతఃకరణపూర్వకంగా శుద్ధాంతఃకరణతో మనము చేయాలి. ఒకవేళ ఏదైనా ఆ అంతఃకరణం సంకుచితంగా ఉన్నట్లయితే దేవుడు దానిని మెచ్చడు. ఇంకా మాట్లాడితే దానిని బట్టి దేవుడు తన ఉగ్రతను పంపిస్తాడు. తన యొక్క కోపమునకు తాళవలసిన వారంగా మిగిలిపోతూ ఉంటాం. మనం మన అంతఃకరణాన్ని శుద్ధముగా ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. చూస్తూ ఉంటే గెహజీ తన గురువైనటువంటి ఎలీషా దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. ఎలీషా శుద్ధాంతఃకరణ కలిగిన వాడుగా ప్రార్థన చేస్తూ దేవుని పనిలో కొనసాగుతూ దేవుడి చెప్పింది చేస్తూ దేవునికి మహిమ వచ్చేలాగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తియే దేవుని సేవకుడు. కానీ అతనితో ఉన్నటువంటి గెహజీ మాత్రం ఆ శుద్ధాంతఃకరణ లేనివాడుగా మిగిలిపోయాడు. అతని హృదయం ఎప్పుడు సంకుచితంగానే ఉన్నది. ప్రతిదానికి ఈ గెహజీ ఏదో ఒక అడ్డంకులు చెప్తూనే ఉంటాడు. శత్రువులు వచ్చారు, కొండ చుట్టూ మనల్ని కప్పివేశారు, మనం అడుగు బయటకు పెట్టామంటే మనల్ని చంపివేస్తారు అని భయపడిపోతున్నాడు. నేను అన్నీ వదులుకొని సేవ నిన్ను అనుసరిస్తూ ఉంటే నీ పరిచయలోకి నేను వస్తే నా చుట్టూ ఇంతమంది శత్రువులు వచ్చారేంటి అని సంకోచితమైనటువంటి అంతఃకరణతో, ఇరుకు స్వభావంతో ఎలీషా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడితే నయమాను అనేటువంటి వ్యక్తి దేవుని ద్వారా స్వస్థత పొందుకోవాలని ఎలీషా దగ్గరకు వస్తే, అతడు స్వస్థత పొందుకున్న తర్వాత ఎలీషాకి కానుకిస్తామని చాలా పెద్ద మొత్తంలో కానుకిస్తుంటే ఎలీషా నాకు అక్కర్లేదు అని తిరిగి పంపిస్తూ ఉంటే, ఈ గెహజీ సంకూచితమైనటువంటి అంతఃకరణ కలిగిన వాడుగా ఆలోచిస్తూ ఈ వ్యక్తితో ఈ సేవకునితో నేను ఉంటే అన్ని కష్టాలే, కనీసం కానుక కూడా తీసుకోడు, కానుకలు ఇవ్వండి అని అడగడు, కానుక డబ్బా చర్చిలో పెట్టడు, కానుకల గురించి మాట్లాడితే మేము తప్పు మాట్లాడతాం అంటారు, దశంభాగాల గురించి మాట్లాడు, ఒకవేళ మాట్లాడితే ఇలా ఎందుకు చెప్తున్నావు అంటాడు, ఒకవేళ దశంభాగం గురించి మాట్లాడితే నువ్వు ఒక్క డబ్బుల గురించి మాట్లాడతావేంటి, బియ్యం గురించి మాట్లాడతావేంటి, మరి ఆకుల గురించి, కొత్తిమీర గురించి, కరేపాకు గురించి, పప్పులు ఉప్పుల గురించి ఎందుకు మాట్లాడు అని అంటాడు, మరియు స్థలాల గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతాడు, ఇళ్ల గురించి ఎందుకు మాట్లాడము అంటాడు, పొలాల గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతాడు. ఈ వ్యక్తితో ఉంటే ఎప్పుడు నేను ఇలాగే మిగిలిపోతాను, ఎప్పుడు నిక్కచ్చిగా ఉండాలంటాడు, పాపం లేకుండా ఉండాలంటాడు, జయ జీవితం కలిగి ఉండాలంటాడు, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటాడు, ప్రార్థనలో ఉండాలంటాడు, ఉపవాసం ఉండాలంటాడు, ఈ వ్యక్తితో ఉంటే మన జీవితం ఇలాగే ఉండిపోద్దని సంకూచితమైనటువంటి అంతఃకరణతో పరిగెత్తుకుంటా రథం వెంబడి వెళ్ళి, అయ్యా నయమాను, నీవు తెచ్చినటువంటి కానుకలో కొంచెమంట మా యజమానుడు తీసుకుని రమ్మన్నాడు అని నయమాను దగ్గర అబద్ధమాడి అతని యుద్ధ కొంత కానుకలు తీసుకొని గెహజీ ఇంటికి వచ్చాడు. దీని చేత గెహజీ దేవుని ఉగ్రతకు పాత్రుడిగా మార్చబడ్డాడు. దేవుని యొక్క కోపావేశానికి గురైపోయాడు. ఒక కుష్టు అతనికి వచ్చింది. ఇవన్నిటి విషయాలు మనం గుర్తించవలసింది, మన అంతఃకరణము శుద్ధముగా ఉంటే మనకు హాని చేయాలని ఎవ్వరు వచ్చినా సరే మనకి హాని కలగదు. ఒకవేళ మన అంతఃకరణం సంకుచితంగా ఉంటే పాపం వెనకే పరిగెడతాం. అంతఃకరణం శుద్ధంగా ఉందా? ధైర్యంగా ఉండండి, మీకు ఏ శత్రువు హాని చేయాలా వీలు లేదు. దేవుడు తన కంచె వేసి మనం కాపాడతాడు. ఒకవేళ మీ అంతఃకరణం సంకుచితమై ఉంటే వెంటనే మీరు గుర్తించండి, పాపం వెనక మీరే పరిగెడుతున్నారు. దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియల్లో, మార్గాల్లో మీరే పరిగెడుతున్నారు. మీ సంకూచితమైనటువంటి అంతఃకరణము చేత మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటూ ఉన్నారు, నాశనానికి వెతుక్కుంటూ పరిగెడుతూ ఉన్నారు, దాని కొరకు మీరు వేగిరి పడుతూ ఉన్నారు. అంతఃకరణం సంకూచితముగా ఉండకూడదు. అంతఃకరణం విశాలము చేయబడి ఉండాలి. అంతఃకరణం శుద్ధమైనదిగా ఉండాలి. ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు అపొస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని సేవకులైనటువంటి పేతురు, అపొస్తలులందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే హృదయం కదిల్చబడిన వారుగా, వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా, దేవుని కొరకు సమర్పించుకున్న వారుగా నిలిచి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ అమ్మివేసి అపొస్తల పాదాల చెంతకు తీసుకొచ్చి, అయ్యా ఈ లోకంలో ఉన్నదంతా తుచ్చమైనది, వ్యర్థమైనది, క్షణభంగురమైనది, మాకు దీంతో నిమిత్తం లేదు, మాకు దేవుని యొక్క ఆత్మ చాలు, ఈ శక్తి, ఈ సంతోషం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది,
ఇది ఎప్పటికీ ఉండేటువంటి ఆనందము సంతోషం. ఇదిగో ఇక మాకు ఆస్తిపాస్తులతో సంబంధము నిమిత్తము లేదు, ఇదిగో దేవుని పరిచర కొరకు మీ పాదాల చెంత పెడుతున్నామని అపొస్తలులు పాదాల చెంత పెట్టారు. ఇదంతా చూసినటువంటి అననీయ సప్పీరలు అనుకున్నారు, అందరూ కానుకలు ఇస్తున్నారు, శాకులతో ప్రార్థన చేయించుకుంటున్నారు, శావుకులకు వీళ్ళే నా గొప్పవాళ్ళు, వాళ్ళు చూడగానే వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారా, వీళ్ళకే ప్రార్థన చేస్తారా, ఏంటి వీళ్ళేనే ఏంటి ఇచ్చేది, మేము ఇవ్వలేమా, మా దగ్గర డబ్బులు లేవా, మాకు స్థలాలు లేవా, మాకు పొలాలు లేవా, మేము కూడా చేయగలము అని దురుద్దేశంతో స్థలాన్ని అమ్మారు, పొలాన్ని అమ్మారు, ఆస్తులు అమ్మారు. అంత బాగుంది, అమ్మి కావలసినంత లోపల దాచుకొని అప్పుస్తున్నటువంటి పేతుడి దగ్గరకు వచ్చి అననీయ అంటున్నాడు, అయ్యగారు ఇదిగోండి డబ్బులు, మేము ఆస్తినంతా అమ్మి మీ పాదాల చెంత పెడుతున్నాము అని పాదాల చెంత పెట్టాడు. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, శుద్ధాంతకరణ కలిగినటువంటి వ్యక్తి, ఆత్మపూర్ణుడిగా అగ్ని అభిషేకంతో మండుతూ ఉన్నటువంటి వ్యక్తి అననీయని చూసిన వెంటనే గుర్తించాడు, అననీయ నీ యొక్క ఆస్తిని, నీ పొలాన్ని, నీ స్థలాన్ని ఇంతే అమ్మావా, ఇదే ధరకు నువ్వు అమ్మావా అని అడిగితే అతను అన్నాడు, అవునయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం, నేను అంతకే అమ్మాను అని అబద్ధమాడాడు. అబద్ధమాడిన వెంటనే అతని యొద్దకు సాతాను క్రియలు పరిగెత్తుకుంటూ వచ్చినాయి, అతన్ని మింగివేసింది. ఆ క్షణంలోనే అతడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, సమాధులకు చేర్చబడ్డాడు. అటు పిమ్మట వెంటనే తన భార్య అయినటువంటి సప్పీర వచ్చింది, వచ్చి అయ్యారు మాయన ఆస్తినంతా అమ్మేసి మీకు ఇద్దామని వచ్చాడు, చాలాసేపు అయింది, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, అందుకే నేను కూడా ఒకసారి కనిపిద్దామని వచ్చాను అయ్యగారు అని అంది. అప్పుడు పేతురు అన్నాడు, అమ్మా మీ ఆయన వచ్చాడు, నీ భర్త నీ యజమానుడు వచ్చాడు, కానుక కూడా వచ్చి ఇదిగో ఇక్కడే ఉంది, ఇదిగో ఇదే కదా, అవునయ్య గారు ఇదే ఇదే ఈ కవర్లో నేను పెట్టి పంపించాను. అవునా, మరే మీ ఆస్తిని అమ్మారు, పొలాలని స్థలాలను అమ్మేశారు, బాగుంది, ఇదే ధరకు అమ్మారమ్మా మీరు అంటే సప్పీర కూడా వాళ్ళ యజమాని మాటకి ఏకీభవించింది, అవునయ్య గారు ఇదే ధరకు మేము అమ్మాం, ఇదిగో మొత్తం మీకు ఇచ్చేస్తాం అని మరలా అబద్ధమాడింది. గుర్తుపెట్టుకో సప్పీర, మీ ఆయన ఈ మాట చెప్పే క్షణంలో తన ప్రాణాన్ని విడిచాడు, అతన్ని పాతిపెట్టడానికి వెళ్ళినటువంటి పాదాలు ఇంకా గుమ్మం బయట నిలబడి ఉన్నాయి, ఇప్పుడే వచ్చారు, ఇంకా మట్టి కూడా వారి కాళ్ళకు కడుక్కోలేదు, నీ పరిస్థితి కూడా అదే అన్న మాట వెంటనే అతను నోటి రాగానే తక్షణమే ఆ సప్పీర కూడా ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తాం. కారణం అననీయ సప్పీరలు అంతఃకరణం సంకుచితమై ఉన్నది, దేవుడు వారిని అడగలేదు, సేవకుడు అడగలేదు, వారంతటా వారు ప్రేరేపించబడిన వారుగా, సాతాను చేత ప్రేరేపించబడిన వారుగా ఆ పని చేయడానికి ముందడుగు వేశారు. వారి అంతఃకరణం సంకుచితమై ఉండట చేత వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదానికి బదులు వారి మీదకి శాపం వచ్చింది. మరియు శుద్ధాంతకరణ కలిగినటువంటి పేతురు మాత్రం దేవుని సేవలో దినదినము మండించబడుతూ, దినదినము దేవుని సేవలో ప్రకాశింపజేయబడుతూ, ప్రజ్వలింపజేయబడుతూ, అనేకులను దేవుని యొద్దకు ఆయుక్తులుగా చేస్తూ, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ సేవలో ముందుకు సాగిపోయాడు. కనుక నేటి దినాన మనం గుర్తించవలసింది, మన అంతఃకరణం సంకుచితంగా ఉండకూడదు, దేవుని యొక్క తిన్నిన మార్గాన్ని తప్పించే విధంగా ఈ సంకుచితమైనటువంటి అంతఃకరణ మార్చివేస్తుంది. అదే శుద్ధాంతఃకరణ కలిగినట్లయితే మన చుట్టూ ద్వేషించేవారు, మనల్ని అపహసించేవారు, మన అణచివేయని ప్రయత్నం చేస్తున్నవారు, మనకి విరోధంగా ప్రవర్తిస్తున్న వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేసే విధంగా ఈ శుద్ధాంతఃకరణ మనకు నేర్పిస్తుంది, మనల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతుంది. కనుక శుద్ధాంతఃకరణ మనం కలిగి ఉందాం, దేవుని కొరకు ప్రకాశింప చేయబడదాం. వీరందరినీ మనం చూస్తే ఇంకా ఎన్నో చరిత్ర ఆధారాలు మనం చూస్తాం. సమయానుకూలంగా సమయాన్ని బట్టి కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ సమయాన్ని ప్రభువు ఇచ్చారు. ఇందులో మనం ధ్యానించినటువంటి ప్రతి అంశంలో సంకుచితమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా అణచివేయబడ్డాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడిగా మార్చబడ్డాడు. అదే శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా దేవుని సేవలో మున్ముందుకు సాగిపోయాడు, ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కుతూనే ఉన్నాడు, అది మోషే అయినా పేతురు అయినా ప్రతి వారు. ఇంకా మనం చూస్తాం శాస్త్రులు, సద్దుకయులు, ప్రధాన యాజకులు దేవుని యొద్దకు వచ్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, నీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా తింటున్నారు, నువ్వేంటి ఆలయాన్ని 3 రోజులు కట్టేస్తావా, నువ్వేంటి ఆదివారం పూట స్వస్థకార్యాలు చేస్తున్నావు, నువ్వేంటి ఆదివారం పూట కుంటివాడిని బాగు చేసావు, కూచ చేయగలిగిన వాడిని బాగు చేసావు, నీవేంటి ఉపవాసం గురించి మీ శిష్యులకు అసలు బోధే చేయవు, నీవేంటి ఏ నీ వసతిదారణ ఏంటి, నీ యొక్క బోధ ఏంటి కొత్తగా ఉంది అని ప్రతి దానికి ప్రభువుతో వాగ్వాదం చేస్తున్నారు. కారణం వీరందరి అంతఃకరణం సంకుచితముగా ఉండట చేత. స్వస్థతలు పొందుకున్నారు, కార్యాలు పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు, జనాలు కూడా అట్టి విధంగానే ఉన్నారు, దేవుని చేత కార్యాలను అనుభవించి చివరకు ఆయనను సిలువు వేయాలని ఏకకంఠంతో
కేకలు వేశారు. కారణం వారి హృదయం, వారి అంతఃకరణం సంకుచితంగా ఉండటం చేత. కానీ ప్రభు యొక్క హృదయం శుద్ధ అంతఃకరణ, ఆయన హృదయం ఎప్పుడు విశాలంగా ఉంటుంది. ఆయన ప్రేమకు మితియే లేదు. తనను ద్వేషిస్తున్న వారు, తనని సిలువకి ఎక్కించిన వారు, తనని మరణానికి అప్పగించిన వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. అందరినీ క్షమించాడు. అందరి యొక్క క్షేమం కొరకు ఆయన, వారి జీవితాన్ని బాగు చేయడం కొరకు తను పరార్పణంగా పోయబడ్డాడు. చివరకు సిలువలో మరణించాడు. మరణపు ములును విరిచిన వాడుగా మూడో దినమున పునరుద్ధానుడయ్యాడు. తన శిష్యులకు ప్రత్యక్షమై వారిని ధైర్యపరిచాడు. ఆయన శుద్ధాంతకరణ కలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద ఆయన ప్రకాశించాడు. అట్టి విధంగా మనమందరం ఆయనను అనుసరిస్తూ ఆయన మాదిరిగా ఉంచుకొని ఈ జీవ మార్గంలో ఆత్మీయ యాత్రలో శుద్ధాంతకరణ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ముందుకు సాగిపోవాలి. కొందరు ఆలోచనలు దొంగిలిస్తారు, కొందరు ధనాన్ని దొంగిలిస్తారు, కొందరు మన పేరును దొంగిలిస్తారు. ఎంతమంది దొంగలు ముందు ఉన్నా వీరి హృదయం సంకుచితమైనటువంటి అంతఃకరణం. మనం చేయాలనుకున్నటువంటి ఆలోచన, మనం ఇలా చేద్దామనేటువంటి ఆలోచన వారికి చెప్తే వారు మన యొద్ద నుండి ఆ ఆలోచనను దొంగిలించి చేస్తారు. అంతేగాని వారి హృదయం శుద్ధాంతకరణ కలిగినటువంటి విధంగా ఉండకపోవడం చేత, వారి అంతఃకరణం సంకుచితమై ఉండటం చేత, వారి స్వలాభాన్ని, స్వపేక్షను, స్వార్థాన్ని, వారి శరీరాన్ని, వారి భోగాల్ని, వారి యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రం వెతుక్కుంటూ నాశనానికి వెతుక్కుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కనుక సంకుచితమైనటువంటి అంతఃకరణను మనలో నుండి వెలివేద్దాం. శుద్ధాంతకరణ కలిగిన వారంగా మనం ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా తీర్చిదిద్దబడదాం. దేవుని రాజ్యంలో మనం చేర్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో ఇరుకట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు మంచి కన్నులు మూసిటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ సురిపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యం ప్రతిబడిన కృపతో జ్ఞాపకం చేసుకోండి. అంతఃకరణ గురించి ఎంతో స్పష్టంగా తెలియచేశారు. ఇంకొన తండ్రి అర్థం కాని వారికి స్పష్టంగా అర్థము ఉన్నట్లుగా, ఇంకను తెలియని వారికి తెలియపరచబడినట్లుగా మీరెంతో వివరంగా తెలియజేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ఉన్న వారిలో ఎవరన్నా సంకూచితమైనటువంటి అంతఃకరణ కలిగి ఉంటే దయచేసి క్షమించండి. వారి సంకూచితమైనటువంటి అంతఃకరణను తీసివేసి శుద్ధాంతఃకరణను వారికి కలుగు చేయండి. మనందరినీ మీ చేతి సమర్పించుకుంటూ సమృద్ధిని దయచేయండి. సమస్త సాతాంతంతో వచ్చి ఇక్కడికి వెళ్ళి కొట్టివేయండి. సమస్త కొదులు తీర్చివేయండి. అవసరతలు అక్కర్లు నీ మహిమశులు తీర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఈ వాక్యం సాతాను ఏమాత్రం దొంగిలించకుండా వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.